ప్రతి పంటలో పోషకాల యాజమాన్యము ప్రధాన పోషకాలు. ప్రతి పంట కాలం మొత్తం పోషక పదార్థాల ఆవశ్యకత ఉంటుంది. ప్రతి పంట పూత నుండి కాయ దశలో మరింత ఎక్కువగా పోషకాలను తీసుకోవడం జరుగుతుంది మరియు కాయలు పగిలే దశలో ఇది తగ్గుతూ వస్తుంది. నత్రజని అనేది ప్రధాన పోషకాలలో ఒకటి. ఎరువుల యాజమాన్యంలో ఇది ప్రధాన భూమిక పోషిస్తుంది. ప్రతి ఉత్పాదకతలో నీరు తర్వాత ముఖ్య స్థానం నత్రజనిది. ఇది పత్రహరితం తయారు కావడానికి ముఖ్య కారకం. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ల లోపలక్షణాలు ముందుగా మొక్క అడుగు భాగంలోని ముదురు ఆకులలో కనిపిస్తాయి. నత్రజని లోపలక్షణాలు: ఆకులు పసుపు వర్ణంలోకి మారుతూ, మొక్క ఎదుగుదల లేకపోవడం, కాపు నిలవకపోవటం. నత్రజని లోపలక్షణాలు కలిగిన మొక్కలు ముందుగానే పండుదలకు రావటం. లోప నివారణకు నత్రజని 3% యూరియా రూపంలో లేదా 3:19 ఎకరాకు 1 కేజీ చొప్పున పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ప్రతి పంటలో నత్రజని యాజమాన్యం అనేది అత్యంత క్లిష్టమైనది. మోతాదుకు మించి నత్రజని వేయటం వల్ల శాఖీయ భాగాలు, ఆకులు, కాండం ఎక్కువగా పెరిగి పంట త్వరగా కాపుకు రానియకుండా చేయడమే కాకుండా రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువ అవుతుంది. ప్రతి పంట నత్రజనిని సమర్థంగా ఉపయోగించుకోవడానికి ఎకరాకు 60 నుండి 75 కేజీల కోటెడ్ యూరియా రూపంలో 4 సమభాగాలుగా చేసి దుక్కిలో మరియు విత్తిన 30, 60, 80 రోజులకు వేయాలి. భాస్వరం: మొక్కల శక్తి మార్పిడికి, వేర్ల వృద్ధికి, పూత పెరుగుదలలో భాస్వరం ప్రధాన పాత్ర పోషిస్తుంది. భాస్వరం లోపలక్షణాలు: ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ మొక్కలలో ఎదుగుదల లోపిస్తుంది. ఆకులు ఉదారంగులోకి మారుతాయి. లోప నివారణకు ఎకరాకు 5 కేజీల డిఏపీను పైపాడుగా పిచికారీ చేయాలి. భాస్వరాన్ని సమర్థంగా అందించడానికి ఎకరాకు 30 నుండి 37 కేజీల చొప్పున దుక్కిలో వేయాలి. విత్తిన 55 రోజులకు మరియు 70 రోజులకు పూత దశలో 1% డిఏపీ ద్రావణాన్ని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. పొటాష్: కాయ వృద్ధిలో, నాణ్యమైన ప్రతి ఉత్పత్తిలో పొటాష్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పొటాష్ లోపలక్షణాలు: ముందుగా ఆకుల ఈనల భాగంలో ప్రారంభమై ఆకులు నిర్జీవంగా మారి ఎండిపోయి ముందుగానే రాలిపోతాయి. ప్రతి సంవత్సరం పొటాష్ ను భూమిలో వేయడం ద్వారా దిగుబడులను వృద్ధి చేసుకోవచ్చు. ఎకరాకు 60 కేజీల పొటాష్ ను 3 విడతలుగా దుక్కిలో విత్తిన 30 రోజులకు మరియు 60 రోజులకు భూమిలో వేయాలి మరియు 13:00-45 2 సార్లు విత్తిన 70 రోజులకు పూత దశలో 80 నుండి 90 రోజులకు కాయల పెరుగు దశలో పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ల సమర్థ యాజమాన్యానికి రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి. రైతులు అంతకుముందు వేసిన పంట మరియు వారు ఎన్నుకున్న పత్తి విత్తన రకాలను బట్టి సరైన ఎరువుల ఎంపిక, సరైన పద్ధతిలో వినియోగించుకోవడం మరియు సరైన సమయంలో వాటడం అనేది నిర్వహించుకోవాలి. మరిన్ని వివరాల కొరకు కేంద్రీయ పత్తి పరిశోధన సంస్థ లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా వ్యవసాయ శాఖ వారిని సంప్రదించగలరు. రైతుల ప్రయోజనార్థం రూపొందించిన వారు రాశి సీడ్స్.